ఒక మాట అన్నారు షర్మిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఒక్కటి రోషన్ గారు షర్మిలమ్మ నాకు ఇంచుమించు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర్ గారు చనిపోయినప్పటి నుంచి చాలాసార్లు కలుస్తున్నాం అంతకుముందు జగన్ గారిని ఎప్పుడప్పుడు కలిసేది కానీ షర్మిమ్మ గారు ఎప్పుడు కలిసేది లేదు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా విజయమ్మ ఎక్కువ ఎక్కువ అంటే జగన్ గారు ఇద్దరిని మేము కలిసేది ఏ భారతమ్మని కనబడితే బాగుండరాఘరేడు అని అంటుంటే గంతవరకే ఉండే మాకు షర్మిలమ్మ పెద్ద సంబంధాలు లేకుండా తర్వాత రాజశేఖర్ గారు చనిపోయినాక ఈ అమ్మాయిని చూస్తున్నాము పెండిలోకి వస్తుంది మంచి చెడ్డ దానికంటే ముందు దానికంటే తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం చేసిండంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మ్యారేజ్ హాల్ తీసుకొని తెలంగాణ మనం రాజేంద్ర నగర్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షులుగా మా తోటి పదకొండు మందినేమో కమిటీ మెంబర్లు వేసాడు అంటే నేను గట్టు శ్రీకాంత్ రెడ్డి గట్టు రామచంద్రరావు జనక్ ప్రసాదు ఎడమ కృష్ణారెడ్డి మదన్ ఇద్దరు ఎమ్మెల్యేలు మేము పదకొండు తోటి మాది కమిటీ వేసాడు శివకుమార్ గారు ఏషిగా మీకు షర్మిలమ్మ గారు ఇన్ఛార్జ్ ఉంటారు నేను ఒక్క వరంగల్ ఖమ్మం జిల్లా మాత్రమే పరమార్శ యాత్ర చేసిన మీరు మిగతా తొమ్మిది జిల్లాలు షర్మిలమ్మ మెంబర్ ఉండి ఓదార్పు యాత్ర చేయండి అని చెప్పి మేము ఓదార్పు యాత్ర చేసినాం అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసినాం మేము అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇన్ఛార్జ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏమైనా దూరం పెట్టాలని ఆలోచన చేసిండు నేను అనుకోను బాజాతో మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పిండు మాకు అప్ప చెప్పిపోయిండు ఓదార్పు యాత్ర చేసింది అంతవరకు ఓకే ఆ ఓదార్పు యాత్రలో ఒక మంచి మాట కూడా చెప్పింది అగవన్న మనం ఏదన్నా ఊరికి పోతే నాన్న చనిపోయిన మనిషికి ఏమో ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉంటే చదువు చెప్పిద్దామంటున్నాం ఈ ఊర్లోనే ఆరు నెలల కింద ఒక రైతు ఆ అప్పులపాలై చనిపోయినంట ఆయనకు కూడా మనం ఏమైనా ఇస్తే బాగుంటుందేమో రాఘవన్న ఆలోచించు అని నేను అన్నట్లు ఉండదమ్మా మనమేమో లైన్ జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన గురించి ప్రోగ్రాం పెట్టినాం తర్వాత ఒక మూడు నెలలు గ్యాప్ ఇస్తాం మళ్ళీ పెడదామమ్మా అని కూడా చెప్పినాం ఆ రోజు గాయబైంది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి తెలంగాణ గురించి అంటే మరి ఎక్కడ ఉందో తెలియదు కానీ రాజకీయాల నుంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ వచ్చి ఏడేళ్ళ వరకు ఆమెకు తెలంగాణ లేదు సడన్గా దిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది మా రాజన్న ఫోటో పెట్టింది ఇక ఫోటో పెట్టినాక మేమేమనుకుంటాం మాటిచ్చిన కుటుంబం మడమదిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారైనంతే రాజారెడ్డి గారైనంత జగన్మోహన్ రెడ్డి గారైనంతే విజయమ్మ గారైనంతే అయినంతే కూడా గట్టి అనుకున్నాం దిగితిమి లోతెంతో చూస్తే మీ తాటాబుట్ట పక్కన పడేస్త వెళ్ళిపోతీమి ఇక నాకు వెళ్ళిపోయిన అన్నీ నేను ఎపిసోడ్ ఒకటి షర్మిలమ్మ గారి మీద ఒకటే రోజు ఒంటికాల మీద లేసుకొని కాదు ఇది నేను సాక్షి ఛానల్లో డిబేట్కి పిలిచిన రోజు ఆ సబ్జెక్ట్ ఆడు ఉన్నందుకు కొంత భావోద్వేగానికి పంపించదు సార్ మీకు వినడు నాకు అక్కడికి పోయేంత వరకు అయ్యప్ప మీదొట్టు అసలు ఏ సబ్జెక్ట్ ఉండదు ఇంకోటి మార్నింగ్ డిబేట్ అనేది చెప్పరు వన్ డే బిఫోరు రేపు డిబేట్ ఉంటుంది రన్ని అంటారు అది ఏ ఛానల్ అయినా ఆ డిబేట్ పోయిన తర్వాత ఆ రోజు పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ అది మూడు నాలుగు పేపర్లలో రావాలి ఏదో ఒక పేపర్లో కొనాకు తోకకొచ్చింది తీసుకొచ్చి డిబేట్ పెట్టరు ఆ రోజు ఒక రెండు ప్యాన్స్ ఎల్లో మీడియా వాళ్ళు షర్మిలమ్మ ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళను మోసం చేస్తాడు ఒక ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు నియంత జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని నిలువున జీల్చడంలోపల కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సాక్ష్యం మా విజయమ్మ మా అమ్మ అని చెప్పిందట నాకు తెలియదు అప్పటి పోయిందక పేపర్లు అన్నీ చదువుతున్నాడు కేఎస్ఆర్ గారు కొమ్మినేని గారు ఈ సబ్జెక్ట్ అని వెళ్ళింది మొదలు నాతో మాట్లాడియాలి ఒక ఒక ఉన్నారు ఇంకోరు అక్కడ కదా పార్టీ లుగా వాళ్ళు వాళ్ళు వ్యక్తపరిచారు వాళ్ళు వాళ్ళు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు మా బాబాయిని పెట్టి మా కుటుంబాన్ని చీల్చారు ఇప్పుడు నా చెల్లెల్ని పెట్టి నా కుటుంబాన్ని చీల్చబోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం చీల్లేదు కేవలం మా అన్న వల్ల చీలింది దానికి సాక్ష్యం మా అమ్మ చెప్పింది 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 దానికి నేను రాజశేఖర రెడ్డి గారికి నిండైన భక్తునిగా అది ఎవడవుడన్నా కాదన్నా వాళ్ళు బుందలబడని భక్తునిగా నేను భావోద్వేగానికి గురైన ఆమె ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని గంగలో కలిపేదాకా కాంగ్రెస్ పార్టీలో కలిపేదాకా మీరు కూడా ఉన్నారు నేను లేను నేను రాధాకృష్ణతోటి ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఏబిఎన్లో పెట్టిన తెల్లారి నుంచే నేను ఆమెతో డిఫర్ అవ్వకుండా వచ్చినా అంటే మీరు చెప్పేదానికి ఎక్కడ పొందని కుదరట్లేదు సార్ ఇప్పుడు షర్మిల గారికి అహంకార పూరితం అన్నారు విషపూరితం అన్నారు విష నాగన్నారు ఇన్ని విషాలు ఉంటే ఒక మనిషి ఇంకొక మాట కూడా నాకు అన్నారు నాకు బాగా గుర్తుంది తెలంగాణలో పార్టీ పెట్టి అంటే క్యాడరే లేదు ఇక్కడ పార్టీకి అలాంటిది ఇక్కడ ఒక పార్టీ పెట్టి తన ఆస్తులు అమ్ముకుంటూ పాదయాత్రలు కానీ పార్టీకి జరిగే కార్యక్రమాలు కానీ అక్కడ అన్ని ఎకరాలు అమ్ముకుంది ఇక్కడ ఇన్ని ఎకరాలు అమ్ముకుంది ఇక్కడ ఇన్ని ఎకరాలు అమ్ముకుంది అని మీరు చెప్పారు చెప్పారా లేదా తన సొంత ఆస్తుల్ని ఇన్ని అమ్ముకొని మొత్తం పిల్లలకు లేకుండా అమ్ముకుంటూ వస్తూ ఒక పార్టీ నడుపుకుంటా వచ్చే వ్యక్తి ఇన్ని విషనాగులు ఇన్ని కోడి నాగులు ఇంత అహంకారపూరితం అయితే అన్నం మీద నిజంగా తను వ్యతిరేకించాలని చూస్తే ఆ పార్టీ ఏదో ముందే ఏపీలో పెట్టిన చెప్పేది ఏపీలో పెట్టిన రోషన్ గారు మీకు దానికోదా కేవలం ఏపీ లో పెట్టిన మీరు విషయం లేదు మీరు మీరు ఉన్నదని ఏం తెలిక మీకు అర్థమైతే లేనట్టుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు ఎస్ఎంఎస్ రేట్ అవసరమైతే చెప్తారు అర్థం నేను తెరకనా నేను విష నాగన ఇల్లు నేను వెన్ననకం కాదు తెలంగాణలో వచ్చి ఆమె ఆస్తుల గురించి నేను చెప్పినా అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్ను దూరం పెట్టినా నీకేమన్నా చేస్తామన్నా చేయకున్నా నువ్వు అడగరాని ఏమన్నా అడిగితే ఆయన ఉన్నావు అన్నా నువ్వు గదే చేస్తుంటే మాకు ఇలా మాట్లాడవలసిన అవసరం లేకపోతే అదే నేను చెప్పేది అట్లగిట్టేమన్నా ఉంటే నువ్వు ఆడ చెప్పినా బాగుంటుండే లేదు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం రోజు లేకపోతే రాజశేఖరన్న పద పన్నెండు పద్నాలుగవ పన్నెండవ పుష్కర వర్ధంతి రోజు ఏదన్న ఒకటి ఈడ చెప్పినా ఇప్పుడు ఏమైతే మాట్లాడుతున్నావో ఈడ ఒక్క మాట చెప్పిన ఉంటే నీ ఎవడవడం నుండు నా భూముల నువ్వు ఆమె అమ్ముకున్న చెప్తున్నావు ఎంతమంది అమ్ముకున్నారో లిస్ట్ కావాలంటే నీకు పంపిస్తాను నేను ఈడ అమ్ముకున్నారు కారు ఉంటే కార్ అమ్ముకున్నారు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అమ్ముకున్నారు భూములు ఉంటే భూములు అమ్ముకున్నారు పది గుంటలు ఇరవై గుంటలు ఎకరాలు రెండు ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు రోజొకరు టీవీ ఏది మన యూట్యూబ్లలో పెడితేనే ఉండరు షర్మిలుగా ఏమమ్ ఏమమ్ముకున్నారు ఆమె ఆస్తులు ఆమె అమ్ముకుంది ఆమె డేరా ఆమె వేసుకుంది ఆమె నీళ్ళ ఆమె తాగింది ఆమె కూలీలోనే పిలిపించుకుంది ఆమె మైకామ్ పెట్టుకుంది ఆమె గుడారం ఆమె వేసుకుంది ఆమె భోజనం ఆమె తిన్నది అది ఆమె సపరేటు పాదయాత్రకు అమ్ముకుంది ఏదో కార్యకర్తకో లేకపోతే ఒక పార్టీ ఆఫీసుకో లేకపోతే ఒక జెండాకో లేకపోతే ఎజెండాకో ఇచ్చింది కాదు ఏ జిల్లాలో పార్టీ ఆఫీసులు పెట్టి న్యాయంగా చేసింది అయితే చెప్పేదాన్ని బట్టి న్యాయంగా ఆమె ఆమె పెట్టుకుంది పెట్టుకొని ఏమన్నది మనము నూట పంతొమ్మిది నిలబడతాం అనే వరకు ఏ పార్టీలో అయినా ఒకరు బాగుతుంది కరో రోషన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చెప్తా నేను మర్రి చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు రెండు వందల తొంభై నాలుగులో ఒక నూట డెబ్బై మంది కొత్త వాళ్ళు వచ్చారు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అది రెండు వేల మన పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఎనభై రెండు తొంభై రెండులో కావచ్చు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎనభై రెండులో కావచ్చు ఆయన పెట్టినప్పుడు కూడా ఒక నూరు నూట యాభై మంది కొత్త వాళ్ళు వచ్చారు రాజశేఖర్ చంద్రబాబు నాయుడుకి ఆ అవకాశం రాలేవు ఒక్కసారి బీఫామ్ ఇచ్చేది వచ్చింది అప్పటికి అంత తడకలున్నారు ఆ తడకలకు ఇచ్చుకుంటూ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిదిలో కానీ లేదా ఆయన మొదటిసారి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ లేదా రెండు వేల నాలుగులో కానీ కొత్త ముఖాలు తీసుకొచ్చాడు అదేవిధంగా కేసీఆర్ వచ్చినప్పుడు కొత్త ముఖాలు వచ్చినాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్త ముఖాలు వచ్చినాయి షర్మిలమ్మ గారు కూడా వచ్చినప్పుడు కొత్త ముఖాలు వస్తాయి కార్యకర్తలకు వెళ్ళి నాయకులను తీసుకొస్తా అని చెప్పిందామే మీరు ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పడొద్దు నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అన్నది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఉన్నది నమ్మిండ్రు ఏదో కొంతను నేను వందల కోట్లు ఖర్చు పెట్టినని చెప్ప నేను కోట్లు ఖర్చు పెట్టినని కూడా చెప్ప కొందరు ఒకటో రెండు కోట్లు పెట్టుకురు ఇప్పుడు ముజితాబ్ అహ్మద్ అని ఉన్నాడు మూడు రెండు స్కార్పియోలు ఇద్దరు కొడుకులు ఆయన రెండున్నర కోట్లు పెట్టిండు ఎక్కడ పోయినా షర్మిలమ్మకు ఎస్కాటింగ్ ఎస్కార్టింగ్ పైలటింగ్ వాళ్ళే ఎయిర్పోర్ట్ పోతే వాళ్ళే ఎక్కడ పోయినా వాళ్ళే ఇట్లా చాలామంది మోసపోయిర్రు సరే ఈ మోసపోయినందుకు నువ్వు పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపినందుకు నీ ఎంబడు వస్తోళ్ళు వస్తారేమో నాయలతో కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి గారు భక్తులు రాకుండొచ్చు వచ్చేటోళ్ళు వద్దురు అది తెలంగాణలో ఉంటే పరాయోళ్ళైపోయి పిల్లలందరూ మూడు వందల మంది ఈ పరాయోళ్ళను విధించి విజయమ్మ గారు ఇచ్చిన మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా అక్కడ పోయి పోతే పోతేనే ఒంటికాల మీద లేస్తే బాధపడి నలిగి నష్టపోయి మోసపోయి బురదల పడ్డా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచ్ లెవెల్ వార్డు మెంబర్ లెవెల్లో వాడు అన్నమో రామచంద్ర అంటుండి ఇప్పుడు అక్కడ అన్ని బాధలు ఉన్నాయి అక్కడ పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నన్నంత కాదు ఆ కుటుంబం ఒక ఆ కుటుంబం ఆ కుటుంబం ఒక నిలవెత్తు నిలవెత్తు